సొంత ప్రాంతంలో ఎమ్మెల్యే కావాలన్నది ఎంపీ కల. పోయినసారి ఛాన్స్ జస్ట్ మిస్, కానీ ఈసారి వదిలేదే లేదంటున్నారు ఆ ఎంపీ. అందుకే చీమ చిటుక్కుమన్న వాలిపోతున్నారు. ప్రత్యర్థి పార్టీకి సవాలు విసురుతున్నారు. తాజా రచ్చతో ఫోకస్ అంతా తనపైపై తిప్పుకున్నారు. మరి ఆయన కష్టం వర్కౌట్ అవుతుందా? దుబ్బాక నియోజకవర్గంపై ఆ ఎంపీ పట్టు బిగిస్తున్నారా? బైపోల్లో చేజారిన సీట్పై ఎంపీ ఫోకస్ పెంచారా? తేల్చుకుందామంటూ తొడగొడుతుంది అందుకేనా? సవాళ్ల పర్వంతో దుబ్బాకలో ఇక ప్రతిరోజు రచ్చేనా? ఆయన టార్గెట్ ఎమ్మెల్యే కావడమే, అందుకే దుబ్బాకపై అంత ఫోకస్ పెట్టారు. దమ్ముంటే తేల్చుకుందామని బీజేపీ ఎమ్మెల్యేకి సవాలు విసురుతున్నారు. ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యక్రమాలతో దుబ్బాకలో దుమ్ములేపుతున్నారు. దుబ్బాకలో ఇది సీన్. బస్టాండ్ ఓపెనింగ్కి మంత్రులు, మెదక్ ఎంపీ రావడంతో బీజేపీ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ టెన్షన్. కౌన్సిలర్గా గెలిచే సత్తా ఉందా అంటూ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యేకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. పోలీసులు లేకుండా ముప్పైన దుబ్బాక రమ్మని సవాల్ విసిరారు రఘునందన్ రావు. అనుకున్నట్లే రెండు వర్గాల పంతం దుబ్బాకను వేడెక్కించింది. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక టార్గెట్గా స్పీడ్ పెంచారు. 2014లో మెదక్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ప్రభాకర్ రెడ్డి 2019లో కూడా భారీ మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగానే గెలవాలి, అది కూడా దుబ్బాక నుంచే పోటీ చేయాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉంటూ అనుచర గణంతో గణాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. అధినేత కూడా సానుకూలంగా ఉండడంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే పనిలో ఉన్నారంట ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం దుబ్బాక మండలం పోతారం. పోయినసారి రామలింగారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ప్రభాకర్ రెడ్డి మరోసారి ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. రామలింగారెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుజాతను గులాబీ పార్టీ పోటీకి దించింది. అయితే ఆమె ఓడిపోయి బీజేపీ నుంచి రఘునందన్ రావు గెలిచారు. చేజారిన సీటుపై అప్పటి నుంచి టీఆర్ఎస్ సీరియస్గా దృష్టి పెట్టింది. ఇక్కడ పార్టీకి గట్టి లీడర్ అవసరం కావడంతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటి వైపు మొగ్గింది అధిష్టానం. అధినాయకత్వం ఆదేశాలతో బైపోల్ తర్వాత దుబ్బాకపై గురిపెట్టారు ఎంపీ. పార్టీ కార్యక్రమమైన, అభివృద్ధి కార్యక్రమమైన దుబ్బాకలోనే కనిపిస్తున్నారట కొత్త ప్రభాకర్. దుబ్బాకలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని పెంచుకునే పనిలో ఉన్నారంట కొత్త ప్రభాకర్ రెడ్డి. ముందు చూపుతోనే అందరినీ కలుపుకొని పోతున్నారంటున్నారు. 2014 ముందు తనకు సహకరించని వారందరినీ మళ్ళీ యాక్టివ్ చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న వారితో రహస్య మీటింగ్లు పెడుతూ తనకు మద్దతు ఇచ్చేలా బుజ్జగింపు పనుల్లో ఉన్నారంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును ఢీకొట్టే నాయకుడిగా ప్రచారంలో ఉంటున్నారు. ఎమ్మెల్యేకు సవాళ్లు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. మంత్రి హరీష్ రావు కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారని అంటున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ మూమెంట్ పెరగడంతో బీజేపీ నేతలు కూడా అలర్ట్ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరవుతున్నారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య వాద సంవాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన రచ్చ కూడా ఈ కోవాలోదే అంటున్నారు. దుబ్బాకలో రెండు పార్టీల మధ్య తరచు ప్రోటోకాల్ వివాదాలు జరుగుతున్నాయి. ఎంపీ సవాళ్లకు అంతే స్ట్రాంగ్గా వదిలిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు దుబ్బాక రావాలని సవాల్ చేస్తున్నారు. ఏదైనా సరే తగ్గేదేలే అంటున్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా. గట్టి లీడర్తో తడబడాలంటే ఈమాత్రం స్పీడ్ ఉండాలంటుంది ఎంపీ వ్యూహం. మరి ఈసారైనా ఎమ్మెల్యే కావాలన్న ప్రభాకర్ రెడ్డి టార్గెట్ నెరవేరుతుందా లేదా వేచి చూడాలి. స్టే అండ్ TS24 న్యూస్.